నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు. ఇప్పుడు మనం శ్రీ కృష్ణమూర్తి వంజారి గారు రచించిన తాకిడి తట్టుకోలేక అనే హాస్య కథను విందామండి. ఆకాశం మేఘావృతమైంది. అచ్చమ్మ అప్పుడే నిద్రలేచింది. కళ్ళు నులుముకుంటూ పక్కకు చూసింది. పక్కన సుబ్బారావు లేడు. ఎక్కడ సచ్చాడీడు? పొద్దుట కాఫీ ఇవ్వకుండా ఒక్క ఉదుటన లేచి వంటింటి వైపు కదిలింది. వేడివేడి కాఫీ ట్రీలో పెట్టుకుని బెడ్రూమ్ వైపు నడుస్తున్న వాడల్లా అచ్చమ్మను ఒక్కసారిగా ఢీ కొట్టి దబేలను క్రింద పడ్డాడు సుబ్బారావు. వేడివేడి కాఫీ అచ్చమ్మ ముఖం మీద పడింది. ఒరే సుబ్బిగా అంటూ అరుస్తూ కింద పడింది అచ్చమ్మ. గడగడలాడుతూ పడ్డవాడల్లా టక్కున లేచి పరిగెత్తాడు అచ్చమ్మ దగ్గరికి. టవలు తీసుకుని మొహం తొడవబోయాడు. సారీ అచ్చు అంటూ ఒకే తన్ను దూరంగా వెళ్ళి గోడ కత్తుకున్నాడు సుబ్బారావు. గుడ్లు తేలేసి చూస్తున్నాడు అచ్చమ్మ వంక. స్లో మోషన్లో కాలు కిందకు దించుతూ కళ్ళెక్కడ పెట్టుకున్నావు సుబ్బారావు? దగ్గరికి వస్తూ ఎత్తుకుంది భూతపురాణం. సుబ్బారావుకి తెలుసు నోరెత్తితే వాచిపోతుందని. అచ్చమ్మను చదివేశాడు అతను. అరిచి అరిచి అలసిపోయింది అచ్చమ్మ. స్లోగా చెయ్యి పట్టుకుని మంచం దగ్గరికి తీసుకొచ్చింది సుబ్బారావుని. ఎగిసి తన్నిన పశ్చాత్తాపం కొంచెం కనిపిస్తోంది అచ్చమ్మ ముఖంలో. అది కాదు సుబ్బు, రోజు నన్ను నిద్ర లేపిన తర్వాతేగా నాకు బెడ్ కాఫీ ఇచ్చేది. ఈరోజేంటి కొత్తగా నన్ను లేపకుండానే కిచెన్లోకి దూరేశావు? అనునయిస్తూ అడిగింది. మిడిగుడ్లేసుకుని ఆప్యాయంగా చూస్తూ అన్నాడు సుబ్బారావు. సర్ప్రైజ్ ఇద్దామని. అచ్చమ్మ సుబ్బారావులది అన్యోన్య దాంపత్యం. ఎదురింటి అచ్చమ్మను తన తల్లిదండ్రులు ఆహరిస్తున్నా వినకుండా ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు సుబ్బారావు. స్వతహాగా అచ్చమ్మ రచయిత్రి కాదు, తన పక్కింట్లో ఉన్న ప్రముఖ రచయిత్రి పంకజం స్నేహితురాలు. తరచూ వాళ్ళిద్దరూ గోడ దగ్గర నిలబడి గంటలు తరబడి మాట్లాడుకునేవాళ్ళు. సుబ్బారావు ఇంట్లో నుంచి బయటకు వచ్చినప్పుడల్లా పంకజం గమనించకుండా ఓ చూపు విసిరేది సుబ్బారావు వైపు అచ్చమ్మ. జల్లుమనేది సుబ్బారావు గుండె. సొల్లుగార్చుకుంటూ తాదేకంగా అచ్చమ్మనే చూస్తూ ఉండే సుబ్బారావుని ఉరిమి చూసేది పంకజం. తామాయించుకుని తలదించుకుని వెళ్ళిపోయేవాడు సుబ్బారావు. అతడు బిఏ కంప్లీట్ చేసి ఖాళీగా ఉన్నాడు. అచ్చమ్మ ఆస్తి పరురాలు, వారసత్వంగా వచ్చిన ఆస్తిని అనుభవిస్తోంది. అంతవరకే తెలుసు సుబ్బారావుకి. సుబ్బారావు స్వతహాగా సోంబేరి. బిఏ పాస్ అయ్యి మామా అనిపించుకున్నాడు. ఏదైనా ఉద్యోగం చూసుకోరాదురా. నిద్రలేస్తూనే సుప్రభాతం వాకింగ్కి పోతూ అరుస్తూ వెళ్తాడు తండ్రి వామనరావు. కిటికీలో నుంచి బయటకు చూశాడు సుబ్బారావు. అచ్చమ్మ కళ్ళాపి చల్లి ముగ్గేస్తోంది. ముద్దుగుమ్మలా కనిపించింది సుబ్బారావుకి. కానీ ముంచుకొస్తున్న ముప్పు సంగతి తనకేం తెలుసు. అచ్చమ్మను పడేస్తే చాలు, హాయిగా బతికిపోవచ్చు. ఇక వేరే ఉద్యోగం ఎందుకు? మా హాయితే అచ్చమ్మ మొగుడు అంటారు అంతేగా అనుకున్నాడు. రాను రాను తమ ప్రేమకు అడ్డుగోడలా తయారయ్యింది పంకజం. బయటికి రావాలంటేనే భయం పట్టుకుంటోంది సుబ్బారావుకి. నిమిషానికి 10 సార్లు సుబ్బారావు ఇంటివైపు చూస్తున్న అచ్చమ్మ మెడ తన వైపుకు తిప్పుకుంటూ మాట్లాడుతూ ఉంటుంది పంకజం. తన కథను ఓపిగ్గా వినే ఒకే ఒక్క జీవి అచ్చమ్మ. మరి పంకజం పీడ ఎలా విరగడవుద్ది? తను అచ్చమ్మ ఎప్పుడు ఒకటవుతారు? నిద్ర లేవగానే చుట్టుముడుతున్న ఆలోచనలతో సతమతమవుతున్న సుబ్బారావుకి సుప్రభాతం వినిపించింది. ఏదైనా ఉద్యోగం చూసుకోరాదురా వామనరావు స్వరం. థూ దీనమ్మ జీవితం. విసుక్కుంటూ నిద్రలో నుంచి లేచి కిటికీ వైపు చూసిన సుబ్బారావుకి ఓ అద్భుతమైన దృశ్యం కనిపించింది. పంకజం అచ్చమ్మ గొడవ పడుతున్నారు పాచిముఖాలు వేసుకుని. పరిస్థితి కొట్టుకునేంతవరకు రాలేదు కానీ తల విదిల్చి జుట్టు ముడేసుకుంటూ ఏదో ఛాలెంజ్ చేస్తోంది పంకజంతో అచ్చమ్మ. నిశ్చేష్టురాలే చూస్తున్న పంకజం వైపు చూపుడు వేలు చూపిస్తూ సరసర ఇంట్లోకి వెళ్ళి తలుపు దడేలను వేసుకుంది అచ్చమ్మ. కాలం సుబ్బారావుని అచ్చమ్మను కలిపేసింది. శోభనం గదిలోకి ఓ పేపర్ బండిల్ 1/2 డజన్ పెన్నులతో సిగ్గుపడుతూ అడుగుపెట్టింది అచ్చమ్మ. పేపర్ బండిల్లు పెన్నులు సుబ్బారావు కాళ్ళ దగ్గర ఉంచి కాళ్ళకు నమస్కారం చేసుకుంది. కాస్త ఆశ్చర్యంగా కాసింత ఆతృతగా సుబ్బారావు వాట్ ఈస్ దిస్ అచ్చు అంటూ ఆప్యాయంగా లేవదీశాడు అచ్చమ్మను. అదంతా సస్పెన్స్ సుబ్బరావు, తినబోతే రుచి అడగటం దీనికి. ముందు ముందు నీకే తెలుస్తుంది. కూర్చోమన్నట్లు సైగ చేస్తూ తను కూర్చుంది. అర్థం కాని అయోమయ స్థితిలో గుడ్లు మిటకరిస్తే బాగోదని తమాయించుకుని లేని నవ్వు మూతి మీదకు తెచ్చుకుంటూ ఆప్యాయంగా చూశాడు అచ్చమ్మను. ప్లేట్లో ఉన్న స్వీట్లలో నుంచి ఓ గులాబ్ జామ్ సుబ్బారావు చేతికి అందించింది అచ్చమ్మ.
ఆత్రంగా స్వీట్ను నోట్లో పెట్టుకోబోతున్న సుబ్బారావు చెయ్యిని ఒడిసి పట్టుకుంది. అది ఊడుం పట్టు. నొప్పిని పంటి బిగువను భరిస్తూ చూశాడు అచ్చమ్మ వైపు. ముందు నా నోరు తీపు చేయి సుబ్బారావు, ఓ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నాను అంటూ బాండ్రు కప్పలా నోరు తెరిచింది. అర్థం కాని అయోమయావస్థలో స్లో మోషన్లో స్వీట్ను అచ్చమ్మ నోటికి అందించాడు సుబ్బారావు. మూతికి అంటుకున్న గులాబ్జామ్ జీరాను తుడుచుకోకుండానే పక్కనున్న పేపర్ బండిల్ని ఓపెన్ చేసింది అచ్చమ్మ. అందులో నుండి కొన్ని పేపర్లను బయటకు తీసి, సుబ్బారావు బీరువాలో నా చిన్నప్పుడు ఎగ్జామ్ ప్యాడ్ ఉంటుంది అందుకో అంది కాస్త గంభీరంగా. స్పీడ్గా వెళ్ళి బీరువా తీర్చి గబగబా వెతికి పట్టుకొచ్చాడు ఎగ్జామ్ ప్యాడ్ని. ఓ పాతిక పేపర్లు పొందిగ్గా ప్యాడ్లో ఉంచి క్లిప్ బిగించింది. మిగతా పేపర్లు బీరువాలో ఉంచమని అందజేసింది సుబ్బారావుకి. గంభీరంగా ఉందా వాతావరణం. సుబ్బారావు పేపర్లు తీసుకువెళ్ళి భద్రంగా బీరువాలో ఉంచి బీరువా తలపేస్తూ మంచం వైపు చూశాడు. బ్లూ బెడ్ లైట్ ఆన్ చేసింది అచ్చమ్మ ఉన్న లైట్లకు తోడుగా. బెడ్ మధ్యలో బాసిం పొట్ట వేసుకుని కూర్చుని కళ్ళు మూసుకుని పెన్ను ఓపెన్ చేసి కాస్త ధ్యానంలోకి వెళ్ళింది అచ్చమ్మ. సీరియల్లోని బిల్డప్ సీనును తలపిస్తుంది ఆ దృశ్యం. బీరువా దగ్గర నుండి గుడ్లు మెటకరించి చూస్తున్నాడు సుబ్బారావు అచ్చమ్మని. స్లోగా కళ్ళు తెరిచి 4 అక్షరాలు రాసింది. తలెత్తి సుబ్బారావును చూసి కాస్త సన్నగా నవ్వి రమ్మన్నట్లుగా సైగ చేసింది. వెళ్ళి మంచం మీద కూర్చున్నాడు సుబ్బారావు. కొద్ది రోజుల క్రితం పంకజంతో అచ్చమ్మకు జరిగిన గొడవ గుర్తొచ్చింది అతడికి. గొడవ ఎందుకు జరిగిందో ఎప్పుడూ అడగలేదు సుబ్బారావు అచ్చమ్మని. గొడవ ఏదైనా తాను ఒక గొప్ప రచయిత్రి అయ్యి పంకజం మీద రివెంజ్ తీర్చుకోవాలనుకుంటోందా అచ్చమ్మ? ఆలోచనలో పడుతూ అయోమయంగా చూశాడు ఆమె వైపు. గ్రహించావు సుబ్బారావు అన్నట్లు మెచ్చుకోలుగా చూసింది అచ్చమ్మ సుబ్బారావుని. త్వరగా స్నానం చేసి రెడీ అవ్వు సుబ్బారావు, టిఫిన్ తిని బయలుదేరాలి. మనం ఎడిటర్ ఏకాంబరం ఇంటికి వెళ్ళాలి. మొహంపై పడ్డ కాఫీని తుడుచుకుంటూ అంది అచ్చమ్మ. ఉలిక్కిపడి ఆలోచనల నుండి బయటకొచ్చాడు సుబ్బారావు. వెంటనే ఫ్లాష్ బ్యాక్ బ్లాక్ అండ్ వైట్లో ఓ టీ కొట్టు ముందు టీ తాగుతున్నాడు సుబ్బారావు. అతని మెడ మీద బలంగా పడిందో చెయ్యి. వెనక్కు తిరిగే అవకాశం ఇవ్వలేదా చెయ్యి. నెట్టుకుంటూ టీ కొట్టు వెనక్కు తీసుకువెళ్ళింది. బలవంతంగా తల తిప్పి చూశాడు సుబ్బారావు. గడగడ ఉణిగిపోయాడు ఆ ముఖాన్ని చూసి. అతడు ఎడిటర్ ఏకామరం. ఇదిగో ఇంకోసారి నీ పెళ్ళాన్ని నా ఇంటికి తీసుకొచ్చావో నరికేస్తా. మేడ మీద చెయ్యి తీస్తూ చూపుడు వెళ్తూ హెచ్చరించాడు సుబ్బారావుని. అనాలోచితంగా తన నెత్తి మీద చెయ్యి పెట్టుకుని ఒట్టు తీసుకురాను సార్ అన్నాడు సుబ్బారావు. ఏమిటి ఆలోచిస్తున్నావు, త్వరగా తెములు కాస్త గద్దించింది అచ్చమ్మ. ఉలిక్కిపడి అలాగే అచ్చు అంటూ బాత్రూంలోకి పరిగెత్తాడు. లేని నవ్వును ముఖాన పులుముకుంటూ రామయ్య గండని తలుచుకుంటూ బజాజ్ చేతకును వాల్చి కిక్కురాడును కొట్టాడు సుబ్బారావు. మొరాయిస్తూనే స్టార్ట్ అయింది అది. ఎక్కువ అచ్చు అన్నాడు సుబ్బారావు. 1 కేజీ స్వీట్ ప్యాకెట్ పట్టుకుని వెనక కూర్చుంటూ సుబ్బారావు భుజం మీద చెయ్యి వేసింది అచ్చమ్మ. స్కూటర్ ఏకాంబరం ఇంటివైపు దూసుకెళ్ళింది. ఓ వీధి మలుపు తిరుగుతూ ఉండగా ఆపు అని గట్టిగా అరిచింది అచ్చమ్మ. ఉలిక్కిపడి బ్రేక్ వేశాడు సుబ్బారావు. ఓవైపే చూస్తోంది అచ్చమ్మ తదేకంగా. అటువైపు చూశాడు సుబ్బారావు. దూరం నుండి నీరసంగా నడుచుకుంటూ వస్తోంది పంకజం చేతిలో ఫ్లవర్ బొకేతో. తప్పుకో తప్పుకో అంటూ సుబ్బారావుని హెచ్చరిస్తూ ఓ చెట్టు చాటుకు చేరింది అచ్చమ్మ. సుబ్బారావు హడావుడిగా స్కూటర్ స్టాండ్ వేసి అచ్చమ్మ పక్కన చేరి పంకజాన్ని చూస్తున్నాడు. వీధి మలుపు తిరిగి వెళ్ళిపోయింది పంకజం. పద స్టార్ట్ చెయ్యి అంటూ స్కూటర్ దగ్గరికి నడిచింది అచ్చమ్మ. భయం భయంగా స్కూటర్ స్టార్ట్ చేశాడు సుబ్బారావు. గురివింద నిలయానికి కాస్త ముందుగానే స్కూటర్ ఆపుతూ, నువ్వెళ్ళొచ్చు, బొత్తిగా పెట్రోల్ అయిపోయింది, పెట్రోల్ కొట్టించుకుని వస్తాను ఈలోపు అంటూ అచ్చమ్మను దింపేసి సమాధానం కోసం ఎదురు చూడకుండా లాగిన్ చేశాడు స్కూటర్ని వెనక్కి. అచ్చమ్మ నవ్వుకుంటూ గురివింద నిలయంలోకి అడుగుపెట్టింది. వాచ్మెన్ ఎదురొచ్చాడు. ఎవరు కావాలి మేడం? వినయంగా అడిగాడు. ఎడిటర్ ఏకాంబరం సమాధానం ఇచ్చింది. ఆయన ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారు మేడం అన్నాడు వాచ్మెన్. ఎక్కడికి మారాడు? ఆతృతగా అడిగింది అచ్చమ్మ. చెప్పను మేడం, ఎవరికి చెప్పొద్దని ఒట్టేయించుకున్నాడు చెప్పాడు వాచ్మెన్. ఎర్రబారింది నల్లగా ఉండే అచ్చమ్మ మొహం. నువ్వు చెప్పకపోతే నేను తెలుసుకోలేనా అన్నట్లు వాచ్మెన్ వైపు చూసి సెల్ ఫోన్ తీసింది బ్యాగ్లో నుంచి. గేటు మీద మోచయ్యాంచి మరొక చేత్తో సెల్ ఫోన్ డైల్ చేసింది. టైం 10 గంటలైనా ఇంకా గురకపెట్టి నిద్రపోతున్నాడు గుమస్తా గురునాథం.
సెల్ ఫోన్ మోగుతూనే ఉంది ఫైర్ ఇంజన్ గంటలా. విసుక్కుంటూ లిఫ్ట్ చేశాడు. హలో అంటూ. గురునాథం, నేను అచ్చమ్మను అంది. నిద్ర మొత్తం వదిలిపోయింది గురునాథానికి. నెంబరు మార్చినట్టుంది, పైకే అనేశాడు. ఆ మార్చాను. అయితే ఏంటి, ఏకాంబరం ఇల్లు ఎక్కడికి మార్చాడో చెప్పు. కాస్త గట్టిగానే అడిగింది. సారీ మేడం, ఎవరికి చెప్పకూడదు, ఆఫీస్ రూల్స్ మార్చారు, గతంలోలా కాదు. తేడా వస్తే సస్పెండ్ చేస్తారు మేడం, ధీరంగా చెప్పాడు గురునాథం. ఓహో, ఆ రూట్లో వచ్చావా, సరేలే. సస్పెండ్ అయి ఇంట్లో ఉంటావా లేకపోతే సంసారం నాశనం చేసుకుంటావా? బెదిరించింది. అర్థం కాలేదు గురునాథానికి. ఏం మాట్లాడుతున్నారు మేడం, కోపంగా అడిగాడు. తగ్గు తగ్గు, మొన్న మార్కెట్ దగ్గర చూశాను నిన్ను మీ ఆఫీసులో పనిచేసే స్వీపర్తో. ఆ ఇకయ్యకలు, ఆ పక్కపక్కలు పూర్తి కాకముందే అరిచినంత పనిచేశాడు గురునాథం. మేడం అడ్రస్ చెప్తాను అంటూ అడ్రస్ చెప్పాడు. విని నవ్వుకుంటూ ఫోన్ కట్ చేసి విచిత్రంగా తననే చూస్తున్న వాచ్మెన్కి బై చెప్పి బయటకు వచ్చింది అచ్చమ్మ. స్కూటర్ స్టార్ట్ చేసి రెడీగా ఉన్నాడు సుబ్బారావు. పోనీ సుబ్బరావు, ఉత్సాహంగా వెనక కూర్చుంటూ భుజం మీద చరిచింది రయ్యమంది స్కూటరు. భజగోవిందం భజగోవిందం కూని రాగం తీస్తూ కుర్చీలో కూర్చుని పేపర్ చూస్తున్నాడు ఏకాంబరం. కాలింగ్ బెల్ మోగింది. వెళ్ళి తలుపు తీసి బిగుసుకుపోయాడు. చేతిలో స్వీట్ ప్యాకెట్తో చేటంత నోరు తెరిచి, గుడ్ మార్నింగ్ సార్ నవ్వుతూ అంటోంది అచ్చమ్మ. గుడ్ మార్నింగ్ అన్నాడు గుటకలేస్తూ ఏకాంబరం. అతన్ని కాస్త నెట్టుకుంటూనే లోపలికొచ్చి స్వీట్ ప్యాకెట్ టీపాయ్ మీద ఉంచి సోఫాలో కూర్చుంది అచ్చమ్మ. నిస్సహాయంగా ఎదురుగా నిలబడి ఆశ్చర్యంగా ఆమెనే చూస్తున్నాడు ఏకాంబరం. తన బాధలు అచ్చమ్మకు ఏకరువు పెట్టే లోపలే బ్యాగులో నుంచి తన స్వదస్తూరితో రాసిన దస్తా పేపర్లు బయటికి తీసి ఏకాంబరానికి అందించింది అచ్చమ్మ స్వీట్ ప్యాకెట్తో పాటు. నిస్సహాయంగా తీసుకున్నాడు వాటిని ఏకాంబరం. ఓ చూపు చూసింది అతని వైపు. ఈసారి తన కథను ప్రచురించి తీరాలి అన్నట్లు పేపర్లను స్వీట్ ప్యాకెట్ను టీపాయ్పై పెట్టాడు. టక్కున మోకాళ్ళపై కూర్చుని అచ్చమ్మ చేతులు పట్టుకున్నాడు గట్టిగా. బిత్తరపోయింది అచ్చమ్మ. అయ్యో అయ్యో, ఏమిటిది ఏకాంబరం గారు, చేతులు విదుల్చుకుపోయింది. మరింత ఒడిసి పట్టుకుంటూ, అచ్చమ్మగారు ఇవి చేతులు కావు కాళ్ళు అనుకోండి, ఈసారి మీ కథ తప్పకుండా వేసుకుంటాను, మరి మీరు నాకు మాట ఇవ్వాలి, కాస్త పట్టు సడలిస్తూ అడిగాడు అచ్చమ్మని. చెప్పండి సార్, కథ పడబోతుందన్న ఉత్సాహంతో అంది. మరీ మరీ నసుగుతున్నాడు ఏకాంబరం. చెప్పండి సార్ రెట్టించింది అచ్చమ్మ. నా అడ్రస్సు ఎలా కనిపెట్టామని అడగటం లేదు, కానీ కనిపెట్టిన నా అడ్రస్ ఎవ్వరికి చెప్పనని మాట ఇవ్వండి అంటూ చెయ్యి ముందుకు చాచాడు. చేతిలో చెయ్యి వేయబోతూ స్లో మోషన్లో చేతిని వెనక్కు తీసుకుంది అచ్చమ్మ. ఏంటన్నట్టు చూశాడు ఏకాంబరం. నాకు మీరు ఓ మాట ఇవ్వండి అంది. అడగమన్నట్లు చూశాడు. ఇక మీదట ఎట్టి పరిస్థితుల్లోనూ మీ పత్రికలో పంకజం కథలు వేయకూడదు. ఎలవరు పడిపోయాడు ఏకాంబరం. నిస్సహాయంగా సరే అన్నట్లు తాలూపాడు. విజయ గర్వంతో లేచి నిలబడి, బాయ్ సార్ సాగదీస్తూ రెండు అడుగులు ముందుకు వేసి సడన్గా ఆగింది. ఏమిటన్నట్టుగా చూశాడు. అవును సార్, మీరు అసలు ఇల్లెందుకు మారారు అడిగింది అచ్చమ్మ. కాస్త కసిగా నిక్కచ్చిగా అచ్చమ్మను ఎగాదిగా చూస్తూ చెప్పాడు ఏకాంబరం. మీని మ్యూట్ చేస్తూ, తాకిడి తట్టుకోలేక అన్నాడు విజయగర్వంతో. మెట్లు దిగుతోంది అచ్చమ్మ. ఏం జరుగుతుందో అన్న భయంతో ఏకాంబరం ముఖాన్ని గుర్తు తెచ్చుకుంటూ ఆల్రెడీ స్కూటర్ని తిప్పి పెట్టుకున్నాడు సుబ్బారావు. అచ్చమ్మ ఆఖరి మెట్టు మీద ఉండగానే స్టార్ట్ చేశాడు స్కూటర్ని. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణా తీరం, దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.